నెక్స్ట్ టాపిక్ డిజైన్ సూపర్ ఎలివేషన్ బేస్ చేసుకొని ఇక్కడ కొన్ని సాల్వ్డ్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అయితే డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో సో ఫస్ట్ వన్ డిజైన్ స్పీడ్ వచ్చి హండ్రెడ్ కిలోమీటర్ పర్ అవర్ నెక్స్ట్ అదేవిధంగా హార్జెంటల్ కర్వ్ యొక్క రేడియస్ వచ్చి వన్ ఫిఫ్టీ ఫైవ్ మీటర్స్ నెక్స్ట్ మనం ఈ వీడియోలో అవుట్ చేస్తుంది సూపర్ ఎలివేషన్ రిక్వైర్డ్ విత్ ఫ్రిక్షన్ జీరో పాయింట్ వన్ ఫైవ్ నెక్స్ట్ అదేవిధంగా ఈక్వి బ సూపర్ ఎలివేషన్ నెక్స్ట్ డిజైన్ సూపర్ ఎలివేషన్ ఇన్ హిల్లీ టెరన్ ఓకేనా సో ఫస్ట్ వన్ సూపర్ ఎలివేషన్ రిక్వైడ్ విత్ ఫ్రిక్షన్ జీరో పాయింట్ వన్ ఫైవ్ సో మనకు సూపర్ ఎలివేషన్ యొక్క ఫార్ములా వచ్చి ఈ ప్లస్ ఎఫ్ ఈక్వల్ టు విక్వేర్ బై జీఆర్ సో మనకు డిజైన్ స్పీడ్ అనేది కిలోమీటర్ పర్ అవర్లో ఉంది కాబట్టి సింపుల్గా మనకు క్యాపిటల్ వి స్క్వేర్ బై వన్ ట్వంటీ సెవెన్ ఇంటూ ఆర్ ఆర్ మీన్స్ రేడస్ ఆఫ్ కార్ సో ఇక్కడ ఈ మీన్స్ రేట్ ఆఫ్ సూపర్ ఎలివేషన్ సో దాన్ని మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం ఈ ప్లస్ జీరో పాయింట్ వన్ ఫైవ్ సో ఎఫ్ఐఎల్ వచ్చి జీరో పాయింట్ వన్ ఫైవ్ సో వి మీన్స్ డిజైన్ స్పీడ్ హండ్రెడ్ స్క్వేర్ బై వన్ ట్వంటీ సెవెన్ ఇంటూ వన్ ఫిఫ్టీ ఫైవ్ రేడియస్ సో దీన్ని మొత్తాన్ని సింప్లిఫై చేస్తే మనకు ఈ వాల్యూ అనేది జీరో పాయింట్ త్రీ సిక్స్ వస్తుంది జీరో పాయింట్ త్రీ సిక్స్ మీన్స్ థర్టీ సిక్స్ పర్సెంట్ సో దిస్ ఈజ్ మోర్ దెన్ ఈ మాక్సిమమ్ సో ఈ థర్టీ సిక్స్ పర్సెంట్ అనేది యాజ్ పర్ ఐఆర్సి మాక్సిమం సూపర్ రిల్యుయేషన్ కన్నా ఎక్కువ ఉంది సో దీన్ని మనం కన్సిడర్ చెయ్యం నెక్స్ట్ అదేవిధంగా సెకండ్ వన్ ఈక్విలిబ్రియం సూపర్ ఎలివేషన్ ఈక్విలిబ్రియం సూపర్ ఎలివేషన్ సో ఈక్విలిబ్రియం సూపర్ ఎలివేషన్ ఈక్వల్ టు పి అవుటర్ ఈక్వల్ టు పి ఇన్నర్ అంటే ఏదైతే మనకు టైర్ ప్రెజర్ అవుటర్ టైర్ ప్రెజర్ ఈక్వల్ టు ఇన్నర్ టైర్ ప్రెజర్ అయితే అవుతుంది సో ఈ కండిషన్లో మనకు సూపర్ ఎలివేషన్ అనేది ఈక్విలిబ్రియం సో ఈక్విబ్రియం కండిషన్లో మనకు ఫ్రిక్షన్ కూడా ఉండదు కాబట్టి ఈ వాల్యూనే జీరోగా తీసుకుంటాం ఫ్రిక్షన్ ఈక్వల్ టు జీరో సో ఈక్ ఈ ఈక్విబ్రియం ఈక్వల్ టు వి స్క్వేర్ బై వన్ ట్వంటీ సెవెన్ ఇంటూ ఆర్ ఆర్ మీన్స్ వన్ ఫిఫ్టీ ఫైవ్ సో ఏమన్నా ఇక్కడ ఫిక్షన్ వాల్యూ ఉండదు కాబట్టి ఈ దీని దీన్ని మొత్తాన్ని సింప్లిఫై చేస్తే మనకు జీరో పాయింట్ ఫైవ్ జీరో ఎయిట్ వాల్యూ అయితే వస్తుంది అంటే ఫిఫ్టీ పాయింట్ ఎయిట్ పర్సెంట్ వచ్చి ఫిఫ్టీ పాయింట్ ఎయిట్ పర్సెంట్ సో ఈ వాల్యూ కూడా మ్యాక్సిమం యాజ్ పర్ ఐఆర్సీ మ్యాక్సిమం సూపర్ ఎలివేషన్ కన్నా ఎక్కువ ఉంది సో దీన్ని కూడా మనం కన్సిడర్ నెక్స్ట్ అదేవిధంగా ఫైనల్గా డిజైన్ సూపర్వేషన్ ఫర్ మిక్స్డ్ ట్రాఫిక్ కండిషన్లో ఈ డిజైన్ డిజైన్ సూపర్వేషన్ ఈక్వల్ టు విక్వేర్ బై టూ ట్వంటీ ఫైవ్ ఇంటూ ఆర్ సో ఇది ఫార్ములా అంటే మనకు జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ అనేది డిజైన్ స్పీడ్తో వస్తుంది కాబట్టి సో మనం ఫైనల్గా సింపుల్గా మనకు ఫార్ములా వేసుకుంటున్నాం సో వి స్క్వేర్ బై టూ ట్వంటీ ఫైవ్ ఇంటూ ఆర్ సో వి వాల్యూ వచ్చి హండ్రెడ్ అదేవిధంగా ఆర్ వాల్యూ వచ్చి వన్ ఫిఫ్టీ ఫైవ్ సో దీన్ని మొత్తం సింప్లిఫై చేసే మనకు జీరో పాయింట్ టూ ఎయిట్ సిక్స్ వాల్యూతో వస్తుంది సో జీరో పాయింట్ టూ ఎయిట్ సిక్స్ మీన్స్ ట్వంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ డిజైన్ సూపర్లేషన్ వచ్చి ట్వంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ సో ట్వంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ పర్సెంట్ నాట్ గ్రేటర్ దెన్ ఈ మ్యాక్సిమం ఉండాలి యాక్చువల్గా మనకు యాజ్ పర్ ఐఆర్సీ సో హిల్లీ కండిషన్లో వచ్చి టెన్ పర్సెంట్ కన్నా ఎక్కువ ఉండకూడదు ఈ మాక్సిమం అనేది కానీ ఈ ట్వంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ పర్సెంట్ అవుతుంది సో అందువల్ల మనం ప్రొవైడ్ ఆన్ రోడ్స్ ఈ మాక్సిమమ్ ఏదైతే మనకు సూపర్ ఎలివేషన్ ఉందో దాన్ని టెన్ పర్సెంట్గానే మనం కన్సిడర్ చేసుకుంటాం ఇది ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉంది కానీ మనం తీసుకోం యాజ్ పర్ ఐఆర్సీ మాక్సిమం సూపర్ ఎలివేషన్ అనేది టెన్ పర్సెంట్ కన్నా ఎక్కువ ఉండకూడదు ఓకేనా సో ఈ విధంగా మనకు ఈ హిల్లీ ఏరియాస్లో అదేవిధంగా ప్లెయిన్ ఇంకా స్నో ఉన్న ఆ హిల్లీ టెరీస్ని బేస్ చేసుకొని మనకు సెవెన్ పర్సెంట్ అదేవిధంగా టెన్ పర్సెంట్ లోపలే ఉండాలి సో వీటికన్నా ఏదైతే ఎక్కువ వచ్చినా కానీ మనకు మాక్సిమం ఏదైతే మనకు సూపర్ రిలేషన్ ఉందో దాన్ని సెవెన్ కానీ టెన్ కానీ తీసుకుంటాం సో ఈ విధంగా ఉంటాయి డిజైన్ సూపర్ రిలేవేషన్ యొక్క ప్రాబ్లమ్స్ అనేది ఓకే గైస్ ఫు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ గెట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓకే గైస్ థ్యాంక్ ఫర్ వాచింగ్